హలో వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ మాతాప్రసాద్ సో ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ స్వీట్ మోమోస్ సో ఈ స్వీట్ మోమోస్ ఏ విధంగా తయారు చేయాలి అనేది చూసేద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ముందుగా ఒక కప్పు మైదాపిండిని తీసుకున్నాను సో ఈ విధంగా మైదాపిండిని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను సో ఆయిల్ అన్న యాడ్ చేసుకోవచ్చు లేకుంటే గీ అన్న యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆయిల్ యాడ్ చేశాను సో ఆయిల్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఓకే చూడండి ఇక్కడ నేను చపాతీ పిండిలాగా బాగా కలిపేసుకున్నాను సో విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసి ఇక బాగా మిక్స్ చేసుకున్నాను సో విధంగా మిక్స్ చేసుకుని ఇక మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి సో విధంగా నానబెట్టుకోవడం వల్ల పిండి అనేది బాగా మెత్తగా ఉంటుంది సో దానివల్ల మోమోస్ అనేవి బాగా వస్తాయి ఇప్పుడు మోమోస్లో స్టఫ్ చేసే పూర్ణం రెడీ చేసుకోవాలన్నమాట సో దానికోసం శనగపప్పు అలాగే పెసరపప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని నానబెట్టుకుంటున్నాను ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకుని ఈ విధంగా ఒక కుక్కర్లో వేసుకొని ఒక సిక్స్ అవర్స్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సో కుక్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి నేను బెల్లం తురుము పెట్టుకున్నాను అలాగే కోకోనట్ రెండు తురుము పెట్టుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు కుక్ చేసాం కదా శనగపప్పు అలాగే పసరపప్పు సో దాన్ని చల్లారి పెట్టుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో బెల్లం వేసుకోవాలి సో బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం పాకంలాగా తయారు చేసుకోవాలి సో చూడండి ఇక్కడ మనకి పాకం అనేది రెడీ అయింది సో ఈ విధంగా అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి సో యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సో మనం రెడీ చేసిన పాకము అలాగే ఈ పేస్ట్ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు సో లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి సో చూడండి నేను ఇక్కడ బాగా మిక్స్ చేశాను సో విధంగా మిక్స్ చేసుకోవాలి సో విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను కొబ్బరి తురుము సో యాడ్ చేసుకుని ఇది కూడా అందులో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఓకే బాగా మిక్స్ అయిపోయింది ఇక్కడ సో మిక్స్ అయిన తర్వాత ఇక్కడ వన్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను సో గీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి సో విధంగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే మనకు ఈ పూర్ణం అనేది రెడీ అయిపోతుంది సో చూడండి ఇక్కడ మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత మన పూర్ణం అనేది రెడీ అయిపోయింది సో కింద ప్యాన్ కంటుకోవట్లేదు కదా ఈ విధంగా అయితే రెడీ అయిపోయినట్లే సో పూర్ణం అయితే మనకి రెడీ అయిపోయింది సో పూర్ణం అనేది మనకి బాగా చల్లారాలి సో చల్లారేలోపు ఇక్కడ మోమోస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా మైదా పిండిని సో ఆ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా మోమోస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ అన్నీ బాల్స్ చిన్న చిన్నగా చుట్టేసుకుంటున్నాను బాల్స్ చుట్టేసుకున్నాను అలాగే ఈ విధంగా ఒక చిన్న పూరీలాగా ఒత్తుకున్నాను అనమాట సో ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసాం కదా పూర్ణం సో దాన్ని తీసుకుని ఈ విధంగా మధ్యలో పెట్టుకోవాలి ఇప్పుడు మోమోస్ కింద చుట్టేద్దాం సో చూడండి ఈ విధంగా మోమోస్ని చుట్టుకోవాలన్నమాట ఒకదానికి ఒకటి స్టెప్ చేస్తూ చుట్టాలి సో ఈ విధంగా ఈజీగా మనకు మోమోస్ రెడీ అయిపోతాయి అనమాట సో నేను ఇక్కడ ఇంకొకటి చేసి చూపిస్తున్నాను సో చూడండి సో ముందుగా పూరిని చేసుకుంటున్నాను సో మనకి కరెక్ట్గా రౌండ్ షేప్ రాకపోతే పర్వాలేదు ఈ విధంగా పెద్దగా చేసుకుని దాన్ని రౌండ్ షేప్ కింద చాకుతో కట్ చేసుకోవచ్చు సో విధంగా కట్ చేసుకుని మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణం పెట్టి సో చూడండి ఈ విధంగా చుట్టుకోవాలి అంతే ఈజీగా మన మోమోస్ అనేది రెడీ అయిపోతాయి సో విధంగా అన్ని మోమోస్ నేను రెడీ చేసేసుకుంటాను సో చూడండి ఇక్కడ నేను మోమోస్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ మోమోస్ని స్టీమ్ చేయాలన్నమాట సో ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని కింద వాటర్ యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసుకుని ఈ విధంగా పైన ఒక క్లాత్ వేసుకున్నాను సో క్లాత్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసిన మోమోస్ని ఈ విధంగా పైన పెట్టుకుని స్టీమ్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చేస్తే ఈజీగా రెడీ అయిపోతాయి మోమోస్ సో ఇక్కడ సర్ది అన్ని ఇక నేను స్టీమ్ చేసేస్తాను వీటిని ఓకే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే సో చూడండి మన మోమోస్ పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయి సో ఈ విధంగా స్టీమ్ అయిన తర్వాత ఇక వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవటమే సో అంతే మన మోమోస్ రెడీ అయిపోయినట్లే సో చాలా చాలా ఎమ్మీగా ఉంటాయి ఫ్రెండ్స్ వేడివేడిగా తింటే సూపర్గా ఉంటాయి నచ్చితే ట్రై చేయండి సో ఇవి స్వీట్ కింద చేసుకుని తినవచ్చు అలాగే దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఆ విధంగా అయినా చేయొచ్చు ఓకేనా సో చూసేసేయండి ఫైనల్గా మన ఎమ్మి మోమోస్ సో నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక ఫైనల్గా ఇదే ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకా మోదన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఒక గంట వస్తుంది దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వాచ్ చేయొచ్చు వాచ్ చేయొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయొచ్చు ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాబాయ్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాబాయ్